ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मनं 100% फलितान्निच्चे अद्भुतमैन सिद्धि उपायं तेलुसुकुंदां మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికనైనా సరే సమస్య నుంచి అయినా సరే అది బయటపడేవేసే మార్గాన్ని సూచిస్తుంది ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయం ఖర్చు లేనిది మన ఇంట్లో వంటగదిలో మన పూజా మందిరంలో ఉండే పదార్థాలే అంత అద్భుతమైన శక్తిని ఇస్తాయి అవి కాంబినేషన్ అన్నమాట ఆ కాంబినేషన్ని మనం మెయింటైన్ చేయాలి ఇది ఖచ్చితంగా జీవితాన్ని మార్చుతుంది ఇది నేను కూడా వాడతాను సిద్ధి ఉపాయం నేను కూడా వాడతాను మీ అందరికి రికమెండ్ చేస్తున్నాను చాలా తేలికైంది నాకు ఇది లేదండి ఇది రావడం లేదండి కష్టపడుతున్నానండి ఫలితం రావట్లేదు అనేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు గ్యారంటీ ఫలితం ఉంటుంది గ్యారంటీగా ఫలితం వచ్చి తీరుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే 10 మంది మిత్రులకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు 10 మంది జీవితాన్ని మార్చిన వారు అవుతారు మనం చాలామంది ఉంటుంటారు ఎదుటివారు బాగుండాలి బాగుండాలి మనం కోరుకోవాలి కోరుకోవాలంటే ఈ ఉపాయం ద్వారా కూడా మనం ఎదుటివారి జీవితాన్ని బాగు చేయవచ్చు ఇది మనందరికి మనం చేసుకోవచ్చు మన పిల్లలకి మనం తయారు చేసి ఇవ్వవచ్చు స్నేహితులకు ఇవ్వవచ్చు కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు అందరికీ కూడా మనం ఇవ్వవచ్చు మనం ఇంట్లో వాళ్ళకు కూడా మనం చేసి తయారు చేసి ఇవ్వచ్చు ఇక్కడ జాతి మతము కులం ఇలాంటివి ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదంటే మాకు చోటు చేత కాదు అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళండి కొత్త ఛానల్ లింక్స్ ఉన్నాయి ఫేస్బుక్ లింక్ ఉంది అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా ఉంది మీరు దాంట్లోకి లోపిన్ చేస్తే ఎటువంటి సమస్యకి మీరు చేయగలుగుతారో ఆ పరిహారం చేయవచ్చు ఈ పరిహారాన్ని అందరూ చేయవచ్చు ఇది ఎలా చేయాలి ఏ విధంగా చెప్తారు దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవు బాగా గుర్తుంచుకోండి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఏ రోజునైనా చేయవచ్చు బాగా గుర్తుంచుకోండి నియమ నిబంధనలు ఏమీ లేవు ఏ రోజునైనా చేయవచ్చు పదార్థం మాత్రం ఇంపార్టెంట్ అది ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఆ విధంగా ట్రై చేయండి ఎందుకు చేయాలి ముందుగా ఏ సమస్య చేయాలో చెప్తాను మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం రావడం లేదు మంచి మార్కులు రావాలి చదువుతున్నారు మంచి విద్యార్థులు బాగా చదువుతున్నారు కానీ గుర్తు రావడం లేదు మార్కులు రావడం లేదు వారు చేయవచ్చు ర్యాంకు రావాలి వారు చేయవచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూలో గెలవాలి వారు చేయవచ్చు రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయాల్లో గెలవాలనుకుంటున్నారు రాజకీయాల్లో మంచి పొజిషన్కి రావాలనుకుంటున్నారు వారు చేయవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకుంటున్నారు వారు చేయవచ్చు దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు అంటే హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్నారు వారు కూడా చేయవచ్చు వారు ఎలా చేయాలి కూడా చెప్తాను అలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆడామగ అందరూ కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు ధన సంపాదన పాయింట్ చెప్తాను ధనం మీరు కష్టపడుతున్నారు ధనం రావడం లేదు అనుకున్నంత ధనం సంపాదించలేకపోతున్నారు చేతివృత్తుల వారు కానీ చేతివృత్తులు అంటే చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు బట్టలు కుట్టేవారు కుండలు చేసేవారు మంగళ పని చేసేవారు చెప్పులు కుట్టేవారు ఆటో తోలుకునేవారు ఇలా ఏదైతే వృత్తులు ఉంటాయో పాలు అమ్మేవారు కూరగాయలు అమ్మేవారు ఎవరైనా సరే ఇది చేయవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆడవారైనా ఇంటి దగ్గర ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఉద్యోగం చేసేవారు కూడా చేయవచ్చు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఉపాయం మీరు ప్రాక్టికల్గా మీ జీవితాల్లో అనుభవంలో మీరు 10 మందికి సహాయం చేసిన వారు కూడా అవుతారు అలాగే ఆరోగ్యపరంగా దీర్ఘ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారే కాదు ఏదైనా క్రిటికల్గా ఉన్న ఇబ్బందుల్లో ఉన్న మీరు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి అప్పులు తీర్చగలుగుతారు కొత్త ఇల్లు కనుక్కోగలుగుతారు అలాగే మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందగలుగుతారు అలాగే ఇంకా మీకు కావాల్సినవి మంచి పనులు చేయడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో అవన్నీ జరుగుతాయి వివాహం కావాలనుకుంటున్నారు మీకు దిశ అంటే మీకు సరైన మార్గం కనిపించడం లేదు మీకు దిశానిర్దేశం కూడా కనిపిస్తుంది అంటే ఈ పదార్థం అంత అద్భుతమైన శక్తిని మీకు ఇవ్వగలుగుతుంది
మీరు చేసే విధానం బట్టి. అలాగే అప్పులు చేశారు, అప్పులు తీర్చలేకపోతున్నారు, మానసిక బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, అవి కూడా తగ్గుతాయి. అంత అద్భుతమైన పరిహారం. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను కూడా వాడుతూ ఉంటాను. ప్రాక్టికల్గా మనం చేసినప్పుడు మన అనుభవాలే చాలా వరకు ఉపయోగపడతాయి. ఇది అందరూ చేయవచ్చు. రెండోది ఏంటంటే మీరు ఎవరైతే ఇది చేస్తారో, ఇది ఎప్పుడు మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి చెప్తాను. అలాగే అనారోగ్య సమస్యతో ఉన్నవారు ఎలా చేయాలో కూడా చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది 5 యాలకులు, 5 లవంగాలు, మనకి పట్టికి బెల్లం చిప్స్ అంటాం, దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం, పంచదార చిప్స్ అంటాం ఇలాంటివి, అలాగే కుంకుమ పువ్వు, కొద్దిగా కుంకుమ పువ్వు, 5 రెబ్బలైనా చాలు. మీరు కవర్లో కానీ బాక్స్లో కానీ, ఇలాంటివి నేను కవర్లో చూపిస్తున్నాను జేబులో పెట్టుకోవడానికి, మీరు ఒక కవర్లో 5 యాలకులు, 5 లవంగాలు, 5 పంచదార చిప్స్, అలాగే కొద్దిగా 5 అంటే 5 రెమ్మలైనా పర్వాలేదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి, ఇదిగోండి ఇలా వేసుకోండి. వేసి ఇది మగవారు ఆడవారు ఎవరైనా సరే పై జేబులు, మగవారు జేబు ఉండే జేబు మీరు వేసుకుంటే, షర్ట్ వేసుకుంటే పై జేబులో పెట్టుకోండి, పై జేబులో పెట్టుకోండి. మీరు ఏ పనికి వెళ్ళినా, ఏ కార్యం మీద వెళ్ళినా, ఏదైనా వెళ్ళినా మనసులో బలంగా సంకల్పించుకోండి. ఏదైనా సరే ఆడేవారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. మరి మాకు బ్యాగ్ పెట్టుకునే అలవాటు లేదండి అంటే పర్సులో పెట్టుకోవచ్చు, పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడు మార్చాలి? ఇవి పట్టికి బెల్లం చిప్స్ కొన్ని రోజులకి ఆటోమేటిక్గా ఆరిపోతాయి, అంటే తగ్గిపోతాయి. అప్పుడు మీరు మళ్ళీ కొత్తవి యాడ్ చేసుకోండి. ఇందులో ఇరిగిపోయినా పాడైపోయినా మళ్ళీ కొత్త ప్యాకెట్ తయారు చేసుకోండి. ఎప్పుడు తయారు చేసుకోవాలి, ఏ రోజు తయారు చేసుకోవాలి అంటే ఏ రోజునైనా చేయవచ్చు, నియమ నిబంధన లేదు. ఇది మీరు ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, అలాగే డబ్బు వస్తుంది, రాజకీయ పదవులు వస్తాయి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఇలా తయారు చేసి వారి పడుకునే దిండి కింద పెట్టండి, రాత్రి పడుకునే ముందు, తర్వాత పొద్దునేది పక్కన పెట్టండి. ఇలా చాలా త్వరగా రికవర్ అవుతారు. అనారోగ్య సమస్యతో ఉన్న చెక్ చేసుకోండి. అలాగే ఇంట్లో ఉండే ఆడవారు, మిమ్మల్ని మేము ఏం వాడవండి అనేవారు, మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఖర్చు లేనిది, ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితమైన ఫలితాన్ని పొందే ఉపాయం. ఇది మీరు తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చు, విద్య అంటే చదువుకునే పిల్లలకు కూడా ఇవ్వచ్చు, వారి పై జేబులో పెట్టుకోవచ్చు, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళేవారైనా సరే పెట్టుకోవచ్చు, వ్యాపారం చేసేవారు పెట్టుకోవచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఓనర్ ఎవరైతే ఉంటారో వారి మొదటి పై జేబులో పెట్టుకుంటే చాలు, ఆకర్షణ కలుగుతుంది. మీ మనసులో ఉండే భావాలు, భావావేశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇది చిన్న ఉపాయం, ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి. ఇది ఎప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడు ఇవి పాడైపోయినా, నలిగిపోయినా, ఈ చిప్స్ అరిగిపోయినా అప్పుడు మార్చుకోండి. ఇలా మీరు కవర్లో వేసుకోవచ్చు, ఒక కాగితంలో కట్టుకు పెట్టుకోవచ్చు, అంటే వైట్ పేపర్లో అయినా సరే, లేదండి మాకు అంత అవకాశం లేదంటే మీరు క్లాత్లో అయినా, తెల్లటి క్లాత్లో కూడా కట్టి పెట్టుకోవచ్చు. కానీ ఈ పదార్థాలన్నీ వాడాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా వాడమాకటి. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీ కోరికలు 100% నెరవేరుతాయి. ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా దొరుకుతాయి. అంటే మనకి ఎలా ఉంటుందంటే అప్పు కోసం వెళ్ళినా, బ్యాంకు వెళ్ళినా, డబ్బులు రాకపోయినా బాధపడుతూ ఉంటాం. అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది మీ జేబులో పెట్టుకుని వెళ్ళడం వల్ల మీ పనులు పూర్తవుతాయి. అంత అద్భుతంగా ఈ పదార్థం పనిచేస్తుంది. సరదాగా అనిపించవచ్చు. మీకు ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాలా విశేషమైన శక్తి కలిగిన తేలికైన ఉపాయం. ఇది ఆడవారు మగవారు అందరూ చేసి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలామంది మీకు కంప్లైంట్ ఏంటంటే, గురువు గారు మాకు వీడియోలు రావడం లేదు, మాకు నోటిఫికేషన్ రావడం లేదు, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము, గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్నాము, అయినా రావడం లేదు. యూట్యూబ్ అల్గారిథం అంటే మన ఛానల్ ఏప్రిల్లో ఒకసారి బ్లాక్ అయింది, అక్కడి నుంచి మన ఛానల్ యూస్ తగ్గాయి. కారణం ఏంటంటే అందరికీ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ వీడియో వెళ్ళటం లేదు. అల్గారిథం అది రీసెట్ అవ్వడానికి కొంత టైం పట్టవచ్చు. కాబట్టి అంతవరకు మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి.
ఇంత తేలిగ్గా ఉపాయం ఫలితం ఉంటుందని అంత ఘంటాపథంగా చెప్తున్నాను. ప్రయత్నించేసి మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.